హాయ్ నమస్తే వెల్కమ్ టు మై రమీడియా నేను మీ కేవీఆర్ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల రసవత్రంగా మారుతా ఉన్నాయి ఇప్పటికే మేమంతా సిద్ధం పేరుతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రను స్టార్ట్ చేశారు కూటమిలో సీట్ల సర్దుబాట్లో భాగంగా బీజేపీ లిస్టు కూడా వచ్చేసింది మొన్న జనసేన పద్దెనిమిది మందితో లిస్టు విడుదల చేసింది అంతకుముందు నూట ముప్పై తొమ్మిది మంది అభ్యర్థుల టీడీపీ జాబితా కూడా విడుదలైంది ఈ నేపథ్యంలో చాలా సర్వేలు అంటే అభ్యర్థుల మీద క్లారిటీ వచ్చిన తర్వాత నియోజకవర్గాల్లో పరిస్థితి ఏంటన్నది అంచనా వేసే ప్రయత్నం చేశాయి ఈ నేపథ్యంలో మొన్ననే ఆత్మసాక్షి సర్వే ఆల్మోస్ట్ అంటే నూట ఎనిమిది స్థానాల వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలవచ్చు మరో ముప్పై రెండు స్థానాల్లో కీన్ కంటెస్ట్ ఉంటుంది ముప్పై ముప్పై ఐదు స్థానాల్లో మాత్రమే టీడీపీ కూటమికి అవకాశాలని చెప్పి ఆత్మసాక్షి సర్వే వెల్లడించింది అయితే అది అట్లా ఉండగానే రేస్ అనే మరో సర్వే సంచలనంగా దూసుకొచ్చింది దాని ఉద్దేశం ఏంటంటే కుప్పంలో చంద్రబాబు డౌట్ పిఠాపురంలో పవన్ అవుట్ మంగళగిరిలో నో లోకేష్కు నో ఛాన్స్ అన్నది రేస్ సర్వే అంచనా అభ్యర్థుల వారీగా అంటే నియోజకవర్గాల్లో గెలవబోయే అభ్యర్థులు ఎవరు ఓడిపోయే అభ్యర్థులు ఎవరు అన్నది వాళ్ళు సంచలన సర్వే తీసుకొచ్చారు ఒకసారి అది డీటెయిల్గా చదివి ప్రయత్నం చేస్తా సో ఇది రేస్ అనే సంస్థ విడుదల చేసిన సర్వే పార్లమెంటరీ నియోజకవర్గాల వారిగా వీళ్ళు అంచనా వేస్తూ వచ్చారనమాట ముందుగా శ్రీకాకుళం పార్లమెంటరీ పరిధిలోని ఇచ్చాపురంలో ప్రియా విజయ వైఎస్ఆర్సిపి బెందలం అశోకు టీడీపీ జనసేన కూటమి అభ్యర్థి ఇక్కడ బె బెందలం అశోక్ మీద ప్రియా విజయ వైఎస్ఆర్సిపి విజయం సాధిస్తుందని చెప్పి రేస్ అంచనా పలాసలో సిదిలేపర్ రాజు వైసీపీ అభ్యర్థి గౌత శిరీష మీద విజయం సాధిస్తుందని చెప్పి వీళ్ళ అంచనా టెక్కలిలో ఇక్కడ సామాజిక వర్గాలు కూడా మెన్షన్ చేశారనమాట ఇచ్చాపురంలో కొంపర రెడ్డిక యాదవ అగ్నికుల క్షత్రియ కళింగ వాడబలిజ ఇట్లా అంటే ఏ నియోజకవర్గంలో ఏ ఏ సామాజిక వర్గాలు ప్రభావవంతంగా పనిచేస్తాయి వాళ్ళ మెజారిటీ ఎక్కడ ఉంది అన్నది వీళ్ళు అంచనా వేసే ప్రయత్నం చేశారు ఇక అవన్నీ చదువుకుంటూ పోతే లేట్ అవుతుంది కాబట్టి జస్ట్ అంటే అభ్యర్థులు ఎవరు ఓడిపోయే అభ్యర్థి ఎవరు గెలిచే అభ్యర్థి ఎవరు అని చూసే ప్రయత్నం చేద్దాం టెక్కలిలో దువ్వాడ శ్రీనివాసు కింజారపు అచ్చెన్నాయుడు ఇక్కడ అచ్చెన్నాయుడుకు ఎడ్జ్ ఉందని చెప్పి రేస్ సర్వే అంచనా తర్వాత పాతపట్నంలో రెడ్డి శాంతి మామిడి గోవిందరావు ఇద్దరు పోటీ పడుతున్న నేపథ్యంలో రెడ్డి శాంతి ఓడిపోతుందని చెప్పి సిట్టింగ్ ఎమ్మెల్యే ఇక్కడ అంచనా శ్రీకాకుళంలో ధర్మాన ప్రసాదరావు మళ్ళీ విజయం సాధించే అవకాశం ఉందని చెప్పి వీళ్ళు అంచనా వేస్తున్నారు ఇక ఆమ్దాల వలసలో తమ్మినేని సీతారాం మా స్పీకర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఓడిపోయే అవకాశం ఉందని చెప్పి ఈ సర్వే అంచనా వేస్తుంది ఆయన స్థానంలో కూన రవికుమార్ గెలవచ్చు అని చెప్పి రేస్ ప్రస్తుత అంచనా విజయనగరం పార్లమెంటు పరిస్థితి పరిధిలోకి వస్తే ఇక హెచ్చర్లలో గొర్లే కిరణ్ కుమార్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది ఎవరి మీద అంటే కలిశెట్టి అప్పల్ నాయుడు మీద నరసానపేటలో ధర్మాన కృష్ణదాస్ ధర్మాన ప్రసాదరావు తమ్ముడు మరొకసారి విజయం సాధించే అవకాశం ఉందని వీళ్ళు చెప్తున్నారు ఈయన ఎవరు బగ్గు రమణమూర్తి మీద విజయం సాధించే అవకాశం ఉందని చెప్తున్నారు ఇక రాజాంలో తాలే రాజేష్ వైఎస్ఆర్సిపి అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది కొండ మురళి ఓడిపోతాడని చెప్పి వీళ్ళ అంచనా అలాగే అరకు పార్లమెంటరీ పరిధిలోని పాలకొండలో విశ్వాస విశ్వరాయ్ కళావతి వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని చెప్పి అంచనా ఇక్కడ బ్లాంక్ అంటే కూటమి అభ్యర్థి ఎవరో ఇంకా ఫైనల్ కాలేదు కురుపాంలో పాముల పుష్పశ్రీవాణి గెలవబోతున్నారని చెప్పి వీళ్ళ అంచనా తోయక జగదీశ్వరి ఓడిపోతుందట పా పార్వతీపురంలో అలజంగి జోగారావు గెలవబోతున్నారంట బోనెల విజయచంద్ర ఆయన చేతిలో ఓడిపోతున్నాడని వీళ్ళ అంచనా సాలూరు పీడిక రాజన్న మరొకసారి విజయం సాధించబోతున్నారట ఆయన చేతిలో ఓడిపోయేది గుమ్మడి సంధ్యారాణి ఇక విజయనగరం పార్లమెంటరీ పరిధిలోకి వస్తే బొబ్బిలి స్థానంలో సంభంగి వెంకట చిన్న అప్పలనాయుడు ఓడిపోతున్నారు ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరి చేతిలో అంటే ఆర్వి శ్వేత చలపతి కుమార కృష్ణ రంగారావు టీడీపీ జనసేన కూటమి అభ్యర్థి గెలవబోతున్నారు ఇక్కడ ఇక చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణ మళ్ళొకసారి విజయం సాధించబోతున్నారు గజపతి నగరంలో బొత్స అప్పలనర్సయ్య బొత్స సత్యనారాయణ సోదరుడే ఈయన గెలవబోతున్నారు ఎవరు కొండపల్లి శ్రీనివాస్ మీద విజయనగరం నెల్లిమర్ల ఇక్కడ జనసేనకి ఈ టికెట్ కేటాయించారు లొంకం మాధవికి అయితే ఈమె వైఎస్ఆర్సిపి అభ్యర్థి అయిన అప్పలనాయుడు బద్దుకొండ మీద ఓడిపోబోతున్నారంట ఇక నెక్స్ట్ విజయనగరం కోలగట్ల వీరభద్ర స్వామి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలవబోతున్నాడు ఈయన ఎవరి మీద అంటే పుష్పవతి అదితి విజయలక్ష్మి గజపతి రాజు మీద శృంగవరపు కోటలో కడుబండి శ్రీనివాసరావు విజయం సాధించబోతున్నారని కోల లలిత కుమారి మీద ఇక భీములిలో ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఇప్పటివరకు కూటమి అభ్యర్థి ఎవరో తెలియదు కానీ ఇక్కడ టీడీపీ జనసేన కూటమికే ఎడ్జ్ ఉంటుందని చెప్పి వీళ్ళ అంచనా ఇక విశాఖపట్నం జిల్లా విషయానికి వస్తే విశాఖపట్నం ఈస్ట్లో ఎంవివి సత్యనారాయణ ఎవరు వెలగపూడి రామకృష్ణ బాబు కూటమి అభ్యర్థి చేతిలో ఓడిపోబోతున్నారంట తర్వాత విశాఖపట్నం సౌత్లో వాసుపల్లి గణేష్ మళ్ళొకసారి గెలవబోతున్నాడు గెలవబోతున్నారు ఎవరు చెన్నుబోయిన శ్రీనివాసరావు మీద వైఎస్ఆర్సీపీ విశాఖ సౌత్ ఇక విశాఖపట్నం నార్త్ కమ్మిల కన్నపురాజు ఇక్కడ అభ్యర్ కూటమి అభ్యర్థి ఎవరనేది బ్లాంక్ ఉంది అయినా సరే ఇక్కడ వైసీపీ గెలవబోతుందట ఇక విశాఖపట్నం వెస్ట్లో అడారి ఆనంద్ కుమార్ పీవీ పీజీవీఆర్ నాయుడు మీద గెలవబోతున్నాడట వైఎస్ఆర్సీ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి విశాఖ వెస్ట్ గాజువాకలో గుడివాడ అమర్నాథ్ ఓడిపోబోతున్నాడు ఎవరి మీద పల్ల శ్రీనివాసరావు మీద మాజీ మా మంత్రి గుడివాడ అమర్నాథ్ గాజువాకలో ఎదురిస్తున్నాడు ఓడిపో ఓటమి అంచుల్లో ఉన్నాడు అన్నది ఈ సర్వే అంచనా ఇక అనకాపల్లి చోడవరంలో కరణం ధర్మశ్రీ వైఎస్ఆర్సిపి అభ్యర్థి ఓడిపోబోతున్నది సారీ ఇక చోడవరంలో కరణం ధర్మశ్రీకి అండ్ కా కలిదిండి సూర్యనాగ సన్యాసి రాజుకు మధ్య టఫ్ ఫైట్ ఉండబోతుంది కీన్ ఫైట్ ఉండబోతుంది అన్నది వీళ్ళ అంచనా ఇక అనకాపల్లి జిల్లా విషయానికి వస్తే మాడుగుల బూది ముత్యాల నాయుడు మరొకసారి విజయం సాధించబోతున్నారు ప్యాల ప్రసాదరావు మీద అరకు వ్యాలే రేగం మత్స్యలింగం మరొకసారి గెలవబోతున్నారు ఎవరి మీద సియరి దొన్నుదూర మీద తర్వాత అరకు పాడేరులో విశ్వేశ్వరరాజు మరొకసారి విజయం సాధించబోతున్నారు ఇది కూడా బ్లాంక్ ఉంది కూటమి అభ్యర్థి ఎవరో ఇంకా ఫైనల్ కాలేదు అనకాపల్లిలో మాస మాలసాల భరత్ కుమార్ మీద కొనతాల రామకృష్ణ జనసేన అభ్యర్థి గెలవబోతున్నాడని వీళ్ళ అంచనా పెందుర్తిలో అన్నం రెడ్డి ఆదిప్ రాజు పంచకర్ల రమేష్ బాబు చేతుల్లో కూటమి అభ్యర్థి మీద ఓడిపోబోతున్నాడంట ఇక ఎలమంచలిలో ఉప్పలపాటి వెంకట రమ రమణమూర్తి అండ్ సుందరపు విజయ్ కుమార్ ఇద్దరి మధ్య టఫ్ ఫైట్ ఉంది తర్వాత పాయకరావుపేట కంబాల జోగులు వంగలపూడి అనిత మధ్య టఫ్ ఫైట్ నెలకొంది ఎవరు గెలుస్తారు అన్నది ఇక్కడ ఖాయంగా చెప్పే పరిస్థితి లేదు ఇక నర్సీపట్నంలో ఉమాశంకర్ గణేష్ అండ్ చింతకాయల అయ్యన పాత్రుడు ఇద్దరి మధ్య టఫ్ ఫైట్ నెలకొని ఉంది తునిలో దాడిశెట్టి రాజా విజయం సాధించబోతున్నారు మరొకసారి యనమల దివ్య మీద యనమల రామకృష్ణుడు కూతురు కాకినాడ పార్లమెంటరీ ప పరిధిలో కాకినాడ జిల్లా విషయానికి వస్తే ప్రత్తిపాడు వరుపుల సుబ్బారావు మధ్య అండ్ వరుపుల సత్యప్రభ మధ్య కీన్ కంటెస్ట్ ఉంది అంటే టఫ్ ఫైట్ ఉంది ఇక పిఠాపురం ఇది అసలు నియోజకవర్గం వంగ గీత వైఎస్ఆర్సిపి అభ్యర్థి పవన్ కళ్యాణ్ మీద గెలవబోతున్నారని చెప్పి ఈ రేస్ సర్వే అంచనా ఎంత మెజారిటీ అన్నది ఇంకా ఇప్పుడే అప్పుడే లెక్కలోకి రాదు మొత్తం మీద అంటే ఆయనను ఫీల్డ్ చేసినప్పటి నుంచే వంగ గీతతో వంగ గీతను ఫీల్డ్ చేసి ప్రతి మండలానికి ఒక ఇన్ఛార్జిని పెట్టి ప్రత్యేక దృష్టిలో చూస్తోంది వైఎస్ఆర్సిపి పవన్ కళ్యాణ్ ఓటమి లక్ష్యంగా అక్కడ ఫ్యాన్గా ఫ్యాన్ పార్టీ పనిచేస్తుంది అనమాట దీనికి తోడు టీడీపీలో కూడా ఒక వర్గం పవన్ కళ్యాణ్ ఓడించేందుకు కంకణం కట్టుకున్నట్టుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలో రేస్ సర్వే కూడా దాన్ని రిఫ్లెక్ట్ చేసిందనమాట ఇక కాకినాడ రూరల్ విషయానికి వస్తే కురసాల కన్నబాబు ఓడిపోబోతున్నారంట పంతం వెంకటేశ్వర రాజు నానాజీ పంతం నానాజీ జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్నాడు ఈయన కూటమి అభ్యర్థిగా విజయం సాధించే అవకాశం ఉందని చెప్తున్నారు ఇక పెద్దాపురంలో దౌలూరు దొరబాబు నిమ్మకాయల చినరాజాప్ప ఇద్దరి మధ్యలో కీన్ ఫైట్ అంటే టఫ్ ఫైట్ ఉంది అనపర్తిలో సాతి సూర్యనారాయణ రెడ్డి నల్లమి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మధ్య జరుగుతున్న పోరులో సాతి సూర్యనారాయణ రెడ్డి విజయం సాధిస్తారు వైఎస్ఆర్సిపి అభ్యర్థి అని చెప్తున్నారనమాట కాకినాడ సిటీలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మంత్రి ఈయన వ వనమిడి వెంకటేశ్వరరావు మీద గెలవబోతున్నారట ఇక రా రంపచోడవరంలో పిల్లి సూర్యప్రకాష్ పిల్లి సూ చంద్రబోస్ తనయుడిన వాసంశెట్టి సుభాష్ మీద గెలవబోతున్నారు ఇది రామచంద్రాపురం వైసీపీ గెలవబోతుంది ముమ్మడివరం పొన్నాడ వెంకట సతీష్ కుమార్ మీద దాట్ల సుబ్బరాజు కూటమి అభ్యర్థి గెలవబోతున్నారు అమలాపురంలో పినపి విశ్వరూప్ మీద ఐతబత్తుల ఆనందరావు కూటమి అభ్యర్థిగా విజయం సాధించబోతున్నారు రాజోలు గొల్లపల్లి సూర్యారావు మాజీ మంత్రి మీద దేవ వరప్రసాదు గెలవబోతున్నాడు కూటమి అభ్యర్థి ఈయన మొన్ననే వైసీపీకి పోయి టికెట్ తెచ్చుకున్నాడు అనమాట అనూహ్యంగా ఇప్పుడు ఓటమి చదువు చూస్తున్నాడని రేస్ సర్వే అంచనా పీ గన్నవరంలో మొన్నటిదాకా అంటే కూటమి అభ్యర్థిగా మహాసేన రాజేష్ పేరు వచ్చింది ఇప్పటిదాకా ఇంకా ఫైనల్ చేయలేదు అది ఎవరికి ఇస్తారన్నది జస్ట్ అంటే ఊహాగానాలే వాళ్ళకి ఇస్తారు వీళ్ళకి ఇస్తారని అయితే కూటమి వైఎస్ఆర్సీపీ నుంచి విప్పర్తి వేణుగోపాలరావు ప్రస్తుతం పోటీలో ఉన్నారు అయితే కూటమి అభ్యర్థి ఎవరైనా కూడా ఇక్కడ కీన్ కంటెస్ట్ ఉంటు ఉన్న ఉంటుందన్నది రేస్ సర్వే అంచనా కొత్తపేట చీర్ల జగ్గిరెడ్డి బండారు సత్యానందరావు మధ్య జరుగుతున్న పోటీలో కూటమి అభ్యర్థి బండారు సత్యనారా సత్యానందరావు గెలవబోతున్నారట ఇక మండపేటలో తోట త్రిమూర్తులు అండ్ జోగేశ్వరరావు మధ్య కీన్ ఫైట్ ఉంది రాజానగరంలో జక్కంపూడి రాజా బత్తుల బలరామకృష్ణ ఇద్దరి మధ్యలా టఫ్ ఫైట్ ఉండబోతుంది రాజమండ్రి సిటీలో మార్గాని భరత్ ఎంపీ అభ్యర్థి అయిన అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ పోటీ చేయబెట్టినమాట ఆదిరెడ్డి వాసు ఆదిరెడ్డి భవానీ భర్తను పోటీ చేయబోతున్నారు అనమాట కూటమి అభ్యర్థిగా ఇద్దరి మధ్య టఫ్ ఫైట్ ఉందన్నట్టు కీన్ కంటెస్ట్ ఇక రాజమండ్రి రూరల్లో వైసీపీ అభ్యర్థిగా సిఎస్ వేణుగోపాలకృష్ణ అండ్ గోరంట్ల బుచే చౌదరి మాజీ మంత్రి పోటీ పడుతున్నారు ఇక్కడ గోరంట్ల బుచే చౌదరి గెలిచే అవకాశం ఉందని రేస్ సర్వే అంచనా ఇక జగ్గంపేటలో తోట నరసింహం జ్యోతుల నెహ్రూ మధ్య నెలకొన్న పోటీలో కీన్ కంటెస్ట్ ఉందన్నది వీళ్ళ అంచనా రంపచోడవరంలో నాగులపల్లి ధనలక్ష్మి మిరియాల శిరీష మధ్య జరుగుతున్న పోరులో నాగులపల్లి ధనలక్ష్మి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలవబోతుందట కొవ్వూరులో తలారి వెంకట్రావు ముప్పడి వెంకటేశ్వరరావు మధ్య జరిగే పోటీలో వైసీపీ అభ్యర్థి తలారి వెంకట్రావు గెలవబోతున్నారు నిడదవోల్లో జి శ్రీనివాసనాయుడు వైసీపీ అభ్యర్థి కందుల దుర్గేష్ మీద జనసేన అభ్యర్థి మీద గెలవబోతున్నారంట అచంటలో చెరుకువాడ శ్రీ రంగనాథ రాజు పితాని సత్యనారాయణ ఇద్దరి మధ్య టఫ్ ఫైట్ ఉంది తర్వాత పాలకొల్లో గడాల గోపి నిమ్మల రామానాయుడు ఇద్దరి మధ్య తీవ్రమైన పోటీ ఉంది కీన్ కంటెస్ట్ నరసాపురంలో ముదునూరి ప్రసాదరాజు బొమ్మిడి నాయకర్ ఇద్దరి మధ్య జరిగే పోటీలో వైఎస్ఆర్సిపి అభ్యర్థి విజయం సాధించబోతున్నారంట భీమవరంలో గంధీ శ్రీనివాస్ మాజీ మంత్రి పులపర్తి రామాంజనేయులి మీద జనసేన అభ్యర్థి మీద విజయం సాధించబోతున్నారంట వైఎస్ఆర్సిపి అభ్యర్థి గ్రాంధి శ్రీనివాస్ ఉండిలో పీవీఎల్ నరసింహరాజు మంత్ర రామరాజు మధ్య టఫ్ ఫైట్ నెలకొని ఉంది తణుకులో కరుమూరి వెంకట నాగేశ్వరరావు అరిమిల్లి రాధాకృష్ణ ఇద్దరి మధ్య జరిగే పోటీలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కర్మూరి వెంకటనాగేశ్వరరావు గెలవబోతున్నారు తర్వాత తాడేపల్లి గూడెంలో కొట్టు సత్యనారాయణ బొలిశెట్టి శ్రీనివాస్ ఇద్దరి మధ్య బొలిశెట్టి శ్రీనివాస్ జనసేన పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు కూటమి అభ్యర్థిగా ఆయన విజయం సాధించబోతున్నారని తాడేపల్లిగూడెంలో రేస్ అంచనా ఇక ఉంగుటూరులో పుప్పల వాసుబాబు పచ్చమట్ల ధర్మరాజు మధ్య జరిగే పోరులో పుప్పల వాసుబాబు వైసీపీ అభ్యర్థి గెలవబోతున్నారట దెందులూరులో కొటారు అబ్బాయ్య చౌదరి చింతమనేని ప్రభాకర్ మీద గెలవబోతున్నారట ఇక ఏలూరులో ఆళ్ళ కాళీకృష్ణ శ్రీనివాస్ ఆళ్ళ నాని అండ్ బడేటి రాధాకృష్ణ మధ్య కీన్ కంటెస్ట్ ఉంది టఫ్ ఫైట్ తర్వాత గోపాలాపురంలో తానేటి వనిత మద్దిపాటి వెంకటరాజు మధ్య జరిగే పోరులో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి తానేటి వనిత విజయం సాధించబోతున్నారట తర్వాత పోలవరంలో కూటమి అభ్యర్థి ఇంకా అంటే ఎవరో తెలియకుండానే సర్వే చేసే తెల్లం రాజలక్ష్మి మళ్ళొకసారి విజయం సాధించబోతుంది వైఎస్ఆర్సిబి అభ్యర్థి తర్వాత చింతలపూడి కంబం విజయరాజు సొంగ రోషన్ మధ్య జరిగే పోరులో వైఎస్ఆర్సిబి అభ్యర్థి కంబం విజయరాజు విజయం సాధించబోతున్నారు ఇక కోస్తాంధ్ర విషయానికి వస్తే తిరువూరు నల్లగట్ల స్వామిదాస్ కొలికపూడి శ్రీనివాసరావు మీద గెలవబోతున్నారని చెప్పి రేస్ అంచనా మొన్నటిదాకా అంటే టీడీపీ సోషల్ మీడియా మొత్తం మహాసేన రాజేష్కు కోలికపూడి శ్రీనివాస్కు అంటే ఇద్దరు టీవీలో బాగా వర్లుతారు కదా వాళ్ళిద్దరూ విశ్లేషకులు సమాజాన్ని ఆంధ్రప్రదేశ్ సమాజాన్ని చైతన్యం చేసిన ది గ్రేట్ పర్సనాలిటీస్గా కొనియాడిందనమాట సోషల్ మీడియా వాసి టీడీపీ సోషల్ మీడియా కానీ తిరువూరులో ఆయనకు ఎదురీత తప్పదని ఈ సర్వే అంచనా ఇక న్యూజ్ వీడిలో మేక వెంకట ప్రతాప్ అప్పారావు కొలుసు పార్థసారథి మధ్య జరిగే పోరులో వైఎస్ఆర్సిపి అభ్యర్థి మేకా వెంకట ప్రతాపప్పారావు గెలవబోతున్నారు గన్నవరంలో వల్లబరేని వంశం మీద యార్లగడ్డ వెంకటరావు గెలవబోతున్నారు గుడివాడలో కొడాలి నాని వెనుగండ్ల రాము మీద గెలవబోతున్నారు తర్వాత కైకలూరులో దూలం నాగేశ్వరం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలవబోతున్నారు ఇక్కడ కూటమి అభ్యర్థి ఎవరో ఇంకా ఫైనల్ కాలేదంట తర్వాత మచిలీపట్నం పెడనలో ఉప్పల రాము వైఎస్ఆర్సిపి అభ్యర్థి కాగిత కృష్ణప్రసాద్ మీద గెలవబోతున్నారు అలాగే మచిలీపట్నంలో పేర్ని కృష్ణమూర్తి పేర్ని కిట్టు నాని వాళ్ళ కొడుకు అనమాట కొల్లు రవీంద్ర మధ్య జరిగే పోరు టఫ్ ఫైట్ కు దారి తీయబోతుంది ఎవరు గెలుస్తారు అన్నది క్లారిటీ ఇవ్వలేదన్నమాట అవనిగడ్డ సింహాద్రి రమేష్ బాబు కూటమి అభ్యర్థి ఎవరు తేలకపోయినా కూడా ఇక్కడ టీడీపీ జనసేన కూటమి విజయం సాధిస్తుందని చెప్పి రేస్ అంచనా పామరులో కై కైలే అనిల్ కుమార్ వర్ల కుమార్ రాజా మధ్య జరిగే పోర్లో కైలే అనిల్ కుమార్ విజయం సాధించబోతున్నారంట తర్వాత పెనమలూరులో జోగి రమేష్ బోడే ప్రసాద్ మధ్య జరిగే పోర్లో టీడీపీ జనసేన అభ్యర్థి బోడే ప్రసాద్ గెలవబోతున్నారట విజయవాడ వెస్ట్లో షేక్ ఆసిఫ్ ముస్లిం అభ్యర్థి గెలవబోతున్నారు ఇక్కడ కూటమి అభ్యర్థి ఎవరైనా సరే షేక్ ఆసిఫ్దే విజయం తర్వాత విజయవాడ సెంట్రల్లో వెల్లంపల్లి శ్రీనివాస్ బోండా ఓమహేశ్వరరావు మధ్య జరిగే పోరులో కీన్ కంటెస్ట్ ఉంది విజయవాడ ఈస్ట్లో దేవినేని అవినాష్ స్పష్టమైన ఆధిక్యంతో ఎందుకంటే ఆయనకు మంచి చరిష్ ఆడ గద్దె రామ్మోహన్ మీద వైసీపీ అభ్యర్థి దేవినాయన అవినాష్ గెలవబోతున్నారు మైలవరంలో సర్ణాల తిరుపతిరావు యాదవ్ ఒక అంటే బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని నిలబెట్టిండు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే ఈయన వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్ళి పోటీ చేస్తున్నారు మళ్ళీ ఒకసారి వసంత వెంకటకృష్ణ ప్రసాద్ గెలవబోతున్నారని చెప్పి రేస్ సంచన అయితే ఇదే స్థానం నుంచి సీట్ ఆశించిన దేవినేని ఉమా టికెట్ దక్కలేదు ఆయన వసంత వెంకటకృష్ణ ప్రసాద్కు సహకరిస్తారా లేదా అన్నది తెలియదు అనమాట సో ఇది రాంగ్ ఎస్టిమేషన్ అనేది మాకున్న అంచనా ఇక నందిగామ విషయానికి వస్తే మొండికోట జగన్మోహన్ రావు అండ్ తంగిరాల సౌమ్య ఇద్దరి మధ్య టఫ్ ఫైట్ నెలకొంది జగ్గాయపేట సామినేని ఉదయ్ భాను శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య శ్రీరామ్ తాతయ్య ఇక్కడ విజయం సాధించబోతున్నారు అనమాట జగ్గయ్య పేటలో ఇక నర్సారావుపేట కిందికి వచ్చే పెదగూర పాడులో నంబూర్ శంకర్రావు భాష్యం ప్రవీణ్ మధ్య జరిగే పోరులో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి నంబూర్ శంకర్రావు గెలవబోతున్నారు తాడికొండ మేకతోటి సుచరిత ఇక్కడ తాడికొండ నుంచి ఉండవేలి శ్రీదేవి గతంలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండే ఆమె టీడీపీలోకి వెళ్ళింది అయితే ఆమెకు టీడీపీ టికెట్ క్యాన్సిల్ చేసింది ఈమె ప్లేస్లో అంటే మేకతోటి సుచరిత మాజీ హోంమంత్రిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టినరు తెనాలి శ్రవణ్ కుమార్ని ఇక్కడ కూటమి అభ్యర్థిగా అనమాట ఈ ఇద్దరి మధ్య పోర్లో కూటమి అభ్యర్థి తినాలి శ్రవణ్ కుమార్ గెలవబోతున్నారట మంగళగిరిలో మురుగుడు లావణ్య అండ్ నారా లోకేష్ మధ్య జరిగే పోర్లో నారా లోకేష్ స్పష్టంగా గెలవబోతున్నారని రేస్ సర్వే చేసిన అంచనా ఇక పొన్నూరులో అంబటి మురళి ధూలిపాల నరేంద్ర కుమార్ మధ్య జరిగే పోరులో టీడీపీ అభ్యర్థి ధూలిపాల నరేంద్ర గెలవబోతున్నారు వేమూరులో వరికూటి అశోక్ కుమార్ బాబు నక్కా ఆనందబాబు మధ్య జరిగే పోర్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వరికూటి అశోక్ కుమార్ గెలవబోతున్నారు రేపల్లె ఏ ఊరు గణేష్ అనగాని సత్యప్రసాద్ మధ్య జరిగే పోర్లో కూటమి అభ్యర్థి అనగాని సత్యప్రసాద్ గెలవబోతున్నారు తెనాలిలో అన్నపత్తుల శివకుమార్ నాదేళ్ల మనోహర్ మధ్య కీన్ ఫైట్ ఉంది అంటే టఫ్ ఫైట్ ఇద్దరిలో ఎవరు గెలుస్తారన్నది రేస్ అంచనా వేయలేకపోయింది బాపట్ల కోన రఘుపతిరావు వాగసేన నరేంద్ర వర్మ ఇద్దరి మధ్యలో కోన రఘుపతి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలవబోతున్నారు ప్రత్తిపాడు బాలసాని కిరణ్ కుమార్ బూర్ల రామాంజనేయుల మధ్య టఫ్ ఫైట్ నెలకొని ఉంది కీన్ కంటెస్టు గుంటూరు వెస్ట్ విడుదల రాజని పిడుగురాళ్ళ మాధవి మధ్య జరిగే పోరులో మాజీ మంత్రి విడుదల రాజని మరొకసారి విజయం సాధించబోతున్నారు ఈమె వాస్తవానికి అంటే చిల్కలూరు పేట నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయిందనమాట ఇక గుంటూరు ఈస్ట్లో షేక్ నూరి ఫాతిమా తొలిసారి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఈమెదే విజయం అని చెప్పి ఇక్కడ రేస్ సర్వే వల్ల అంచనా ఆ కూటమి అభ్యర్థిగా మహమ్మద్ నజీర్ అంటే ముస్లిం క్యాండిడేట్ని పెట్టిన కూడా మహిళ అయిన షేక్ నూరి ఫాతిమా గెలవబోతున్నారు చిల్కలూరిపేటలో మనోహర్ నాయుడు అండ్ ప్రతిపాటి పుల్లారావు మధ్య జరిగే పోరులో కూటమి అభ్యర్థి వీడి విడుదల రజనీ స్థానం ఇది ప్రతిపాటి పుల్లారావు గెలవబోతున్నారు ఇక్కడ తర్వాత నర్సారావుపేటలో గోపిరెడ్డి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చదలవాడ అరవింద్ బాబు మధ్య కీన్ ఉంది సత్తెనపల్లిలో అంబటి రాంబాబు మీద కన్నా లక్ష్మీనారాయణ గెలవబోతున్నారని చెప్పి రేస్ సర్వే అంచనా మంత్రి వినుకొండలో బోర్ల బ్రహ్మనాయుడు జీవి ఆంజనేయుల మధ్య కీన్ ఉంది గురజాలలో కాస్ మహేష్ రెడ్డి జరపతి శ్రీనివాసరావు మీద గెలవబోతున్నారని చెప్పి రేస్ సర్వే అంచనా మాచెర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మళ్ళీ ఐదోసారి అనమాట ఈసారి గెలిస్తే జూలకంటి బ్రహ్మానందరెడ్డి మీద గెలవబోతున్నారు వైసీపీ అభ్యర్థి ఎర్రగొండపాలెంలో తాడిపర్తి చంద్రశేఖర్ గూడూరి ఎరిక్సన్ బాబు మధ్య జరిగే పోరులో తాడిపర్తి చంద్రశేఖర్ మళ్ళొకసారి గెలవబోతున్నారు తర్వాత ఒంగోలు దర్శిలో బూచపల్లి శివప్రసాద్ రెడ్డి కూడమి అభ్యర్థి ఎవరైనా కూడా గెలవబోతున్నారని చెప్పి ఇక్కడ స్పష్టంగా తెలిసింది బాపట్ల పర్చూరులో యాదం బాలాజీ ఏలూరు సాంబశివరావు మధ్య జరిగే పోర్లో టీడీపీ జనసేన కూటమి అభ్యర్థి ఏలూరు సాంబశివరావు గెలవబోతున్నారు బాపట్ల జిల్లా విషయానికి వస్తే అద్దంకిలో పాణం హనిమిరెడ్డి గొట్టిపాటి రవికుమార్ మధ్య జరిగే పోరులో గొట్టిపాటి రవికుమార్ విజయం సాధిస్తారని చెప్పి రేస్ సర్వే వేసిన అంచనా ఇక చీరాలలో కరణం వెంకటేష్ మద్దులూరి మాలకొండయ్య యాదవ్ మధ్య జరిగే పోరులో కరణం వెంకటేష్ విజయం సాధించబోతున్నారు సంతనూతుల పాడలో మేరుగ నాగార్జున విజయం సాధించబోతున్నారు ఎవరి మీద బిఎన్ విజయకుమార్ మీద ఒంగోలులో బాలేని శ్రీనివాసరెడ్డి మరొకసారి గెలవబోతున్నారు దామర్చెర్ల జనార్దన్ రావు మీద కందుకూరులో బుర్ర మధుసూదన్ యాదవ్ అండ్ ఇంటూరు నాగేశ్వరరావు మధ్య కీన్ ఫైట్ ఉంది కొండపి ఆ ఆదిమూలపు సురేష్ మళ్ళొకసారి గెలవబోతున్నాడు దోల బాల వీరాంజనేయుల మీద ఈయన కూడా షిఫ్ట్ అనమాట కొండపికి మార్కాపురం అన్నా రాంబాబు కందుల నారాయణ రెడ్డి మధ్య జరిగే పోరులో అన్నారాంబాబు గెలవబోతున్నారు గిద్దలూరులో కెపి నాగార్జునరెడ్డి గెలవబోతున్నారు మూతుమల అశోక్ కుమార్ రెడ్డి మీద కనిగిరిలో దద్దాల నారాయణ యాదవ్ గెలవబోతున్నారు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి మీద కావలిలో రామిరెడ్డి ప్రతాపరెడ్డి కుమార్ ప్రతాప్ కుమార్ రెడ్డి గెలవబోతున్నారు కావ్యకృష్ణారెడ్డి మీద ఆత్మకూరులో మేఘపాటి విక్రమ్ రెడ్డి ఆనం రామనారాయణ రెడ్డి మధ్య టఫ్ ఫైట్ ఉంది ఇక కోవూరులో నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మళ్ళొకసారి విజయం సాధించే అవకాశం ఉంది ఇక్కడ వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి భార్యకు ఇక్కడ టికెట్ ఇచ్చిర్రు అయినా కానీ మళ్ళొకసారి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గెలవబోతున్నారని రేస్ అంచనా నెల్లూరు సిటీలో మహ్మద్ ఖలీల్ పొంగూరు నారాయణ మాజీ మంత్రి పొంగూరు నారాయణ మధ్య జరిగే పోరులో పొంగూరు నారాయణ విజయం సాధిస్తారని వీళ్ళు వేస్తున్న అంచనా నెల్లూరు రూరల్లో ఆదాల ప్రభాకర్ రెడ్డి కోటమిరెడ్డి రెడ్డి మధ్య జరిగే పోరులో టఫ్ ఫైట్ నెలకొంది సర్వేపల్లిలో కాకాని గోవర్ధన్ రెడ్డి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మధ్య జరిగే పోరులో కాకాని గోవర్ధన్ రెడ్డి మంత్రి మళ్ళొకసారి గెలవబోతున్నారు ఈయన నాలుగోసారి ఓడిపోయేటట్టు ఉన్నది సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇంకా తిరుపతి గూడూరు నియోజకవర్గంలో మేరుగు మురళి పాసం సునీల్ కుమార్ మధ్య జరిగే పోరులో మేరుగురళి విజయం సాధిస్తారట సుల్లూరుపేటలో కిలివేటి సంజీవయ్య నలవేల విజయశ్రీ మధ్య జరిగే పోరులో కిలివేటి సంజీవయ్య మరొకసారి విజయం సాధిస్తారు తర్వాత వెంకటగిరిలో నేదురమల్లి రామ రామ్ కుమార్ రెడ్డి కరుగొండ్ల లక్ష్మీ సాయి ప్రియా మధ్య జరిగే పోర్లో నేదురమల్లి రామ్ కుమార్ రెడ్డి మళ్ళొకసారి విజయం సాధించబోతున్నారు ఉదయగిరి మేకపాటి రాజగోపాల్ రెడ్డి అండ్ కాకర్ల సురేష్ మధ్య జరిగే పోర్లో మేకపాటి రాజగోపాల్ రెడ్డిదే విజయం అంటుంది తర్వాత బద్ బద్వేల్లో దాసరి సుధా ఇక్కడ రోషన్ బీజేపీ అభ్యర్థి పోటీ చేస్తున్నాడు అనమాట సో అయినా కానీ దాసరి సుధా ఇక్కడ గెలవబోతున్నారు కడప జిల్లా విషయానికి వస్తే తర్వాత రాజంపేట విషయానికి వస్తే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి కూటమి అభ్యర్థి ఎవరైనా పర్లేదు ఈయనదే విజయం అని చెప్పి చెప్తున్నారు తర్వాత కడప అంజాద్ భాష రెడ్డపగారి రెడ్డి మీద గెలవబోతున్నారు కడప తర్వాత కోడూరు కోరుమట్ల కోడూరు కోరుమట్ల శ్రీనివాస్ కూటమి అభ్యర్థి ఎవరైనా సరే ఆయనదే విజయం రాయచోటిలో గడికోట శ్రీకాంత్ రెడ్డి పులివెందులో వైయస్ జగన్మోహన్ రెడ్డి కమలాపురం పోచిమిరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి జమ్మలమడుగు మూలె శ్రీ సుధీరు ప్రొద్దుటూరు రాచమల్లు శివప్రసాదు మైదుకూరు సెట్టిపల్లి రఘురామరెడ్డి ఆళ్లగడ్డ గంగుల బిజేందర్ రెడ్డి మొత్తం వైసీపీ గెలవబోయే స్థానాలు ఒక ప్రొద్దుటూరులో మాత్రమే నంద్యాల వరదరాజు రెడ్డి ఇక్కడ కూటమి అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు ఈయన బీజేపీ నుంచి పోటీ చేస్తున్నా మరి ఎట గెలుస్తాడో వాళ్ళకే తిరాలి తర్వాత ఇక కర్నూలు జిల్లా విషయానికి వస్తే మైదుకూరు సెట్టిపల్లి రఘురామరెడ్డి పుట్ట సుధాకర్ యాదవ్ మధ్య కీన్ కంటెస్ట్ ఉందంట తర్వాత ఆలగడ్డలో గంగుల బిజేందర్ రెడ్డి ఉమా భూమ అఖిలప్రియ మధ్య జరిగే పూర్లో బిజేంద్ర రెడ్డిదే విజయమని ఈ సర్వే చెప్తోంది ఇక శ్రీశైలంలో శిల్ప రెడ్డి వైఎస్ఆర్సిపి అభ్యర్థి బుడ్డ రాజశేఖర రెడ్డి మీద గెలవబోతున్నారు నందికోటు కోట్కూరు దారా సుధీర్ మొన్న ఆర్దర్ వైఎస్ఆర్సిపి నుంచి కాంగ్రెస్లో చేరారు సిట్టింగ్ ఎమ్మెల్యేని కాదని దారాసుదుర్కి ఇచ్చారు ఆయన కూడా ఇక్కడ విజయం అంట కర్నూల్లో ఎండి ఇంతియాజ్ ఐఏఎస్ ఆఫీసర్కి ఇచ్చారు ఇక్కడ టీజీ భరత్ మధ్య ఇద్దరి మధ్య కీన్ కంటెస్ట్ ఉంది పానీయంలో కాడసాని రాంబూపాల్ రెడ్డి మరొకసారి గెలవబోతున్నారు నంద్యాలలో శిల్ప రెడ్డి మరొకసారి గెలవబోతున్నారు బనగావని పల్లిలో కాడసాని రామ్ రెడ్డి బీసీ జనార్దన్ రెడ్డి మధ్య టఫ్ ఫైట్ ఉంది డోన్లో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆర్థిక మంత్రి మళ్ళొకసారి గెలవబోతున్నారు ఎవరి మీద కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి మీద తర్వాత పత్తికొండలో కంగిటి శ్రీదేవి కేఈ శాంబాబు మీద మళ్ళొకసారి విజయం సాధించబోతున్నారు తర్వాత కోడుమూరు ఆదిమూలపు సతీష్ బొగ్గుల దస్తగిరి మీద గెలవబోతున్నారు ఎమ్మిగనూరు బుట్ట రేణుక నాగేశ్వర రెడ్డి మీద జయనాగేశ్వర రెడ్డి మీద గెలవబోతున్నారు మంత్రాలయంలో బాలనాగిరెడ్డి మరొకసారి విజయం సాధించబోతున్నారు తర్వాత ఆదోనిలో సాయి ప్రసాద్ రెడ్డిదే విజయం కూటమి అభ్యర్థి ఎవరైనా పర్లేదు ఆలూరులో బుసినే వీరూపాక్ష మళ్ళా గెలవబోతున్నారు ఇక్కడ జయరాం అనుకుంటా వైసీపీని వీడి టీడీపీలో చేరిన జయరాం ఇక్కడ పోటీ చేస్తారని టాకు రాయదుర్గ్ ఇక అనంతపురం జిల్లా విషయానికి వస్తే రాయదుర్గలో మెట్టు గోవిందరెడ్డి కాల్వ శ్రీనివాసం మధ్య కీన్ ఉంది ఉరవకొండలో విశ్వేశ్వరరెడ్డి పయ్యావుల కేశవ మధ్య కీన్ ఉంది గుంతకల్లో వెంకట్రామరెడ్డి తర్వాత కూటమి అభ్యర్థి ఇంకా ఫైనల్ కాలేదు ఇద్దరి మధ్య జరిగే పోర్లో వైసీపీ అభ్యర్థి గెలవబోతున్నారు తాడిపర్తి కేతిరెడ్డి పెద్దిరెడ్డి జేసీ అస్మిత్ రెడ్డి మధ్య జరిగే పోరులో కేతిరెడ్డి పెద్దిరెడ్డి మళ్ళొకసారి విజయం సాధించబోతున్నారు సింగనమలలో వీరాంజనేయులు అండ్ బండారు శ్రావణశ్రీ మధ్య కీన్ కంటిస్తుంది అనంతపుర అర్బన్లో అనంత వెంకటరామరెడ్డి కూటమి అభ్యర్థి ఎవరైనా కూడా గెలవబోతున్నారు తర్వాత కళ్యాణదుర్గం తలారి రంగయ్య అమిలినేని సురేంద్రబాబు మధ్య జరిగే పోరులు తలాలి రంగయ్య గెలవబోతున్నారని టాకు తర్వాత హిందూపూర్లో ఇది హైలైట్ అనమాట బాలయ్య బాబు వరుసగా రెండు సార్లు వాస్తవానికి హిందూపూర్లో ఎన్టీఆర్ పార్టీ పెట్టినాక ఇప్పటిదాకా ఓటమి అనేది లేదు హిందూపూర్ కానీ ఈసారి ని హిందూపూర్ని స్పెషల్గా ఫోకస్ చేసింది ఇక హిందూపూర్ పార్లమెంట్ స్థానానికి వచ్చే వచ్చేసరికి రాప్తాడులో పరిటాల సునీత తోపుదుర్ది ప్రకాశ్ రెడ్డి మధ్య జరిగే పోరులో తోపుదుర్ది ప్రకాష్ రెడ్డి మళ్ళొకసారి విజయం సాధించే అవకాశం ఉంది మడకశీకర్లో ఈరుల లక్కప్ప తొలిసారిగా అంటే ఒక అతి సామాన్యుడికి అంతకుముందు మడకశీకర్లో టిప్పర్ డ్రైవర్కు వైఎస్ఆర్సిపి టికెట్ ఇచ్చింది కదా ఆయన కూడా గెలవబోతున్నారు ఇక్కడ ఈర లక్కప్ప ఎవరి మీద ఎంఈ సునీల్ కుమార్ మీద గెలవబోతున్నారని ఈ సర్వే అంచనా ఇక హిందూపూర్లో టిఎన్ దీపిక నందమూరి బాలకృష్ణ మధ్య కీన్ కంటెస్టు తర్వాత పెనుకొండలో కేవీ ఉషశ్రీ చరణ్ సవిత మధ్య జరిగే పోరులో కేవీ ఉశశశ్రీ చరణ్ గెలవబోతున్నారు పుట్టపర్తి దుద్దకుంట శ్రీధర్ రెడ్డి మరొకసారి గెలవబోతున్నారు పల్లె సూ సింధూరారెడ్డి మీద ధర్మవరంలో కేతిరెడ్డి వెంకటరామరెడ్డిదే మరొకసారి విజయం కూటమి అభ్యర్థి ఇంకా ఫైనల్ కాలేదు తర్వాత కదిరిలో ఎంఎస్ ఇక్బాల్ అహ్మద్ కందికుంట యశోదాదేవి మధ్య జరిగే పోరులో కూటమి అభ్యర్థి యశోదాదేవి విజయం సాధించే అవకాశం ఉందంట తంబాలపల్లిలో పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి గెలవబోతున్నారు ఎవరి మీద జయచంద్రారెడ్డి మీద పీలేర్లో చింతల రామచంద్రారెడ్డి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఇద్దరి మధ్య కీన్ కంటెస్ ఉంది మదనపల్లిలో నిసార్ అహ్మద్ షాజహాన్ బాషా ఇద్దరి మధ్య జరిగే పోర్లో వైసీపీ అభ్యర్థి నిసార్ అహ్మద్ గెలవబోతున్నారు పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రామచంద్ర రామచంద్రారెడ్డి మీద మరొకసారి విజయం సాధించబోతున్నారట వైసీపీ అభ్యర్థిగా చంద్రగిరిలో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మళ్ళీ గెలవబోతున్నారు అంటే యాక్చువల్గా ఇక్కడ చంద్రగిరి నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒంగోలు ఎంపీగా షిఫ్ట్ అయిన తరుణంలో ఆయన కొడుకుకి ఇక్కడ టికెట్ ఇచ్చారు ఆయనదే విజయం తిరుపతిలో భూమన అభినయ్ రెడ్డి గెలవబోతున్నారు ఇక్కడ ఆరణి శ్రీనివాసులు జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు వైసీపీ సిట్టింగ్ ఎంపీగా జనసేనలో చేరిండు ఆయన అభ్యర్థిగా ఉంటే భూమన అభినయ్ రెడ్డి గెలవబోతున్నారు శ్రీకాళహస్తిలో బిఎఫ్ మధుసూదన్ రెడ్డి మళ్ళొకసారి గెలవబోతున్నాడు సత్యవీడులో నూకతోటి రాజేష్ మరొకసారి విజయం సాధించబోతున్నారు నగరిలో మంత్రి ఆర్కే రోజా ఓడిపోతున్నది గాలి ప్రకాష్ మీద అని ఈ సర్వే అంచనా గంగాధరం నెల్లూరులో కాలత్తూరు కృప విఎం థామస్ ఇద్దరి మధ్య జరిగే పోరులో కాలత్తూరు కృపాలక్ష్మి వైఎస్ఆర్సీ అభ్యర్థిగా గెలవబోతున్నారు ఇక చిత్తూరు స్థానం నుంచి విజయానందరెడ్డి గురజాల జగన్మోహన్ రెడ్డి మధ్య జరిగే పోరులో విజయానందరెడ్డి మరొకసారి విజయం సాధించబోతున్నారు పూతలపట్టులో సునీల్ కుమార్ డాక్టర్ కలికిరి మురళీమోహన్ మధ్య జరిగే పోరులో సునీల్ కుమార్ గెలవబోతున్నారు పలమనేరులో వెంకట గౌడ అమర్నాథ్ రెడ్డి మధ్య నల్లారి అమ అమర్నాథ్ రెడ్డి మధ్య జరిగే పోరులో వెంకటగౌడ మళ్ళొకసారి విజయం సాధించబోతున్నారు ఇక లాస్ట్ బట్ నాట్ లిస్టు కుప్పం చంద్రబాబు నాయుడు అండ్ కేఎస్ భరత్ మధ్య టఫ్ ఫైట్ ఇంతకుముందు అందుకే మనం చెప్పింది కుప్పంలో చంద్రబాబు డౌటు అని పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అవుటు సో మొత్తంగా అంటే ఇది అభ్యర్థులు స్థానాలు గెలవబోయే స్థానాలేవి కీన్ కంటెస్ట్ ఏది అన్నది మొత్తంగా లిస్ట్ అనమాట ఇక రీజన్ల వారీగా మనం చూస్తే కనుక మొత్తం నూట డెబ్బై ఐదు స్థానాలున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో రేస్ సర్వే ఇచ్చిన లెక్క ప్రకారం వైసీపీకి నూట తొమ్మిది స్థానాలు టీడీపీ కూటమికి ముప్పై రెండు స్థానాలు కీన్ కంటెస్ట్ అంటే టఫ్ ఫైట్ వచ్చేసి ముప్పై నాలుగు స్థానాల్లో ఉంది మొత్తం కలిపితే నూట ఐదు స్థానాలు సో ఈ ముప్పై నాలుగు స్థానాలు వీళ్ళకి వచ్చినా కూడా వైఎస్ఆర్సీ మళ్ళొకసారి అధికారం అని చెప్పి రేస్ సర్వే అంచనా ఇక రీజియన్ల వారీగా మనం చూసినట్టయితే ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్ర గోదావరి జిల్లాలు తర్వాత కోస్తాంధ్ర రాయలసీమ ఉత్తరాంధ్రలో ముప్పై నాలుగు స్థానాలు గోదావరి జిల్లాలో ముప్పై ఐదు ముప్పై నాలుగు స్థానాలు కోస్తాంధ్రలో యాభై ఐదు స్థానాలు రాయలసీమలో యాభై రెండు స్థానాలు ఇట్లా మొత్తం తీసుకుంటే వైసీపీకి టీడీపీకి కీన్ కంటెస్ట్ రీజియన్ల వారిగా ఎట్లా ఉంది పరిస్థితి అంటే కోస్తాంధ్రలో ఇరవై ఒక్క స్థానాల్లో విజయం సాధిస్తుంది వైసీపీ అని ఈ రేస్ అంచ వేసిన అంచనా టీడీపీ తొమ్మిది స్థానాల్లో కీన్ కంటెస్ట్ నాలుగు స్థానాల్లో ఇకపోతే గోదావరి జిల్లాల్లో పదహారు స్థానాల్లో వైఎస్ఆర్సిపి విజయం సాధించే అవకాశం ఉంటే టీడీపీ ఏడింట్లో ఛాన్స్ ఉంది మరో పదకొండు స్థానాల్లో కీన్ కంటెస్ట్ ఉంది సో గోదావరి జిల్లాలో ఫలితం ఎటువైపు మొగ్గు చూపుతుంది అనేది ఆసక్తికరంగా మారింది ఇక కోస్తాంధ్రాలో వైఎస్ఆర్సిపికి ముప్పై రెండు స్థానాలు వచ్చే అవకాశం ఉంటే టీడీపీకి పదమూడు స్థానాలు కీన్ కంటెస్ట్ పది స్థానాలు తర్వాత రాయలసీమ విషయానికి వస్తే నలభై స్థానాల్లో వైఎస్ఆర్సిపి గెలవబోతోంది మూడు స్థానాల్లో మాత్రమే టీడీపీకి విజయ అవకాశాలున్నాయి తొమ్మిది స్థానాల్లో క్లీన్ కంటెస్ట్ ఉంది సో ఈ లెక్కన మొత్తం నూట తొమ్మిది వైఎస్ఆర్సిపికి